మూడవదిగా ఎంత ప్రార్థించినా జవాబు రావటం లేదు ఎందుకని, ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు ఎందుకని? ఈ ప్రశ్నకు జవాబు పొందుకోవాలని ఆశించే వాళ్ళు ఉంటే చేజూపించండి. ఈ ప్రశ్నకు జవాబు మాకు కావాలని వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్. ఎందుకు చప్పట్లు కొట్టమన్నానంటే పడుకునే వాళ్ళు లేస్తారు, అయిపోయిన మీటింగ్ బయలుదేరదామని లేస్తారు వాళ్ళు. రైట్. సాధారణంగా మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏమిటో మొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, మొదటి కారణము యోహాను సువార్త 17:15, 7వ వచనము, నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి మీకు అనుగ్రహింపబడును. రైట్. మనం ఏవైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు జవాబు రావాలంటే బైబిల్లో ఉన్న కండిషన్ ఏమిటంటే దేవుడు మన యందు ఉండాలి, మనము దేవుని యందు ఉండాలి. అంటే ఒకరిలో ఒకరు ఉండాలి. నీతో దేవుడు ఉండాలి, దేవునితో నువ్వు ఉండాలి. దీన్ని ఏమంటారంటే క్లోజ్ రిలేషన్షిప్. ఏమిటిది క్లోజ్ రిలేషన్షిప్? ఎస్, నువ్వు లేకుండా దేవుడు ఎలాగూ ఉండలేడు. అదే సమయంలో దేవుడు లేకుండా నువ్వు కూడా ఉండలేనటువంటి స్థితి. అటువంటి రిలేషన్షిప్, అటువంటి ఫ్రెండ్షిప్, అటువంటి ఫెలోషిప్, అటువంటి సహవాసము, అటువంటి దగ్గర సంబంధము, బంధము దేవునితో నువ్వు కలిగి ఉండాలి. దాన్నే ప్రతి దినము దేవునితో మాట్లాడడం, ప్రతి దినము వెళ్ళి ఒంటరిగా ఆయన్ని కలుసుకొని కొంచెం సమయం గడపడం, ఇవన్నీ కూడా నీ జీవితంలో చాలా అవసరం. జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. నేను సేవ చేస్తున్న గ్రామాలకు వెళ్ళి సేవ చేస్తున్న రోజుల్లో అనేక సందర్భాల్లో నాతో పాటు కూడా సేవకొచ్చేవాడు. అలా నాతో పాటు సేవకు వస్తున్నప్పుడు తనకి ఏ కష్టం వచ్చినా సరే ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేవాడిని. జాగ్రత్తగా వింటున్నారా? ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఏమైందో సడన్గా నా దగ్గరికి రావడం మానేశాడు. రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ లోపల దేవుని మహాకృపను బట్టి మన పరిచర్య రోజు రోజుకు పెరగడం, వర్ధిల్లడం, అంచెలంచెలుగా హెచ్చించబడడం దేవుని కృపను బట్టి జరుగుతూ ఉంది. వినండి, సడన్గా ఆ సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. అన్నా బాగున్నారా అని అడిగాడు. ఎవరయ్యా అని చెప్పంటే నేనన్నా అని పేరు చెప్పాడు. ఏమయ్యా బాగున్నావా, చాలా సంవత్సరం అయింది నీతో ఫోన్లో మాట్లాడి, నువ్వు నాతో ఫోన్లో మాట్లాడి, ఏమైపోయావు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు? నేను పలానా చోటనున్నానన్నా. సరే, ఇప్పుడు ఫోన్ చేసిన కారణం ఏమిటి? ఏం లేదన్నా, నేను ఇతర దేశానికి వెళ్తున్నానన్నా, టికెట్కు డబ్బులు తక్కువైనవి అన్నా, మీరు ఏమన్నా డబ్బులు ఇస్తారేమో ఫోన్ చేశాను. జాగ్రత్తగా వినండి, నేను ఇతర దేశానికి వెళ్ళబోతున్నానన్నా, అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అన్నా, టికెట్కి ఏమైనా డబ్బులు ఇస్తారేమోనని ఫోన్ చేశాను. అతనికి తెలిసిన సత్యం ఏమిటంటే కొన్ని సంవత్సరాల క్రితము నాతో పాటు బహు క్లోజ్గా ఉన్నప్పుడు, సత్సంబంధము కలిగి ఉన్నప్పుడు తనకు ఏదైనా కష్టం వస్తే నదికి వచ్చేవాడు, సహాయం చేసేవాడిని. కానీ ఇప్పుడేమైంది, నాతో ఉన్నటువంటి సహవాసము అతడు కట్ చేసుకున్నాడు, నాతో ఉన్నటువంటి ఆత్మీయ బంధము కట్ చేసుకున్నాడు, నాకు దూరం అయిపోయాడు. ఎందుకు దూరం అయిపోయాడో తెలియదు, ఏ కారణం చేత దూరం అయిపోయాడో తెలియదు, బట్ దూరం అయిపోయాడు. అది ఒక రోజా రెండు రోజులా కాదు, వారమా నెల కాదు, ఒక నెల ఒక సంవత్సరమా కాదు, సంవత్సరాలుగా ఏమైపోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు. కానీ కష్టం వచ్చిందంట సడన్గా ఫోన్ చేసి ఏమంటున్నాడు, నాకు ఆర్థిక సహాయం చేస్తారా,
ఇప్పుడు మీరే చెప్పండి, నేను చేయగలనంటారా? నేను చేయగలనంటారా? ఈ మధ్యకాలంలో ఏమైపోయాడో, ఈ మధ్యకాలంలో ఎటువంటి తప్పులు చేస్తూ, ఎటువంటి పాపాలు చేస్తూ, ఏ విధంగా సాక్ష్యాన్ని పాడు చేసుకుని, ఏ విధంగా దేవునికి దూరం అయిపోయి ఏమైపోయాడో నాకు తెలియదు. ఏమీ తెలుసుకోకుండా సడన్గా సరే రా నీకు సహాయం చేస్తాం చెప్పగలనా? అర్థమవుతుందో మీకు? ఎవరికి మనం సహాయం చేయగలం? ఎవరైతే నీతో కాన్స్టెంట్ టచ్లో ఉన్నారో, నీ గురించి వారికి తెలుసు, వారి గురించి నీకు తెలుసు. మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నప్పుడేగా నువ్వు సహాయం చేయగలిగింది. దేవునితో మంచి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబు వస్తుంది. దేవునితో నీ రిలేషన్షిప్ పాడు చేసుకుని, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని పాడు చేసుకొని, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసి, ఇష్టం లేని పనులు చేసి, దేవా నాకు జవాబు ఇవ్వు అని చెప్పంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. మొదటిగా ఏమిటి? నా యందు మీరును, మీ యందు నా మాటలను ఉన్న ఎడల ఏమైనా కోరుకోండి ఇస్తాను. ముందేమిటి? మీరు నా యందు ఉండాలి, నాలో ఉండాలి, నాతో ఉండాలి. సో దేవునితో మనం సహవాసము కలిగి ఉండడం చాలా అవసరము మన ప్రార్థనలకు జవాబు రావాలంటే. రెండు, ఆయన మాటలు మన యందు ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మన యందు ఉంటాయో, మనం ఏమి కోరినా దేవుని వాక్య ప్రకారమే కోరతాం. దయచేసి గమనించండి, వాక్యానికి విరుద్ధముగా నువ్వు ఏమి కోరినా నీకు జవాబు రాని రాదు. ఎందుకని? వాక్యమే దేవుని చిత్తము. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా నువ్వు ఏ లెటర్ రాసి దేవునికి పోస్ట్ చేసినా అది అక్కడికి చేరనే చేరదు. అర్థమవుతుందా మీకు? నువ్వు కోరుతున్న కోరిక, నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని చిత్తమైతేనే అది ఆయన సన్నిధికి చేరుతుంది. అలా కాకుండా బలవంతంగా నువ్వు జవాబు పొందుకోవాలి అని ఆశిస్తే దానివల్ల ఉపయోగం లేదు. వినండి, ఒకరోజు ఒక తల్లి పాస్టర్ గారికి ఫోన్ చేసింది. అయ్యా అయ్యా, చిన్న పిల్లవాడు హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్నాడు, త్వరగా రండి, వచ్చి ప్రార్థన చేయండి. డాక్టర్లు చెప్పేశారు బాబు బ్రతకడు, సీరియస్ కండిషన్లో ఉన్నాడు, చనిపోతాడు. పాస్టర్ గారికి ఆ విషయం తెలుసు. చనిపోబోతున్నాడు ఈ బిడ్డని తెలిసినప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయగలడు, ఏమని ప్రార్థన చేయగలడు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. వచ్చాడు, ఆ బిడ్డ మీద చేయి వేసి, ప్రభువా నీ చిత్తమైతే ఈ బిడ్డను బ్రతికించు నాయన. పక్కనే ఉన్న తల్లి అంది, నా బిడ్డ బ్రతకటమే దేవుని చిత్తము కావాలి. అర్థమైంది మీకు? పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభు నీ చిత్తమైతే బ్రతికించు, లేదా తీసేసుకో. తల్లి ఏమంటుంది? అతడు బ్రతకటమే దేవుని చిత్తం కావాలి. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, లార్డ్ గివ్ హిమ్ లైఫ్. మదర్ సేస్ ఇట్ హ్యాస్ టు బి గాడ్స్ విల్ అండ్ హీ హ్యాస్ టు లివ్. నా కుమారుడు బ్రతకటము దేవుని చిత్తము కావాల్సిందే, నా కుమారుడు బ్రతకాల్సిందే, పాస్టర్ గారు అదే దేవుని చిత్తం కావాలి. సో పాస్టర్ గారు ఏమంటున్నారు? ప్రభువా నీ చిత్తం అయితే బాబును బ్రతికించు, నీ చిత్తం కాకపోతే తీసుకో. నా తీసుకోవడం కుదరదు, బ్రతకటము దేవుని చిత్తము కావాలి. పాస్టర్ గారు, నీ చిత్తం అయితే బిడ్డను బ్రతికించు నాయన, చిత్తమైతే కాదు అదే దేవుని చిత్తం కావాలి. అద్భుతం జరిగింది, ఆ కుర్రవాడు బ్రతికాడు. పాస్టర్ గారు ఏం ప్రార్థన చేశారు? ప్రభు నీ చిత్తం అయితేనే బ్రతికించు, నీ చిత్తం కాకపోతే తీసేసుకో. కానీ తల్లి ఏం కోరింది? నా కుమారుడు బ్రతకటమే దేవుని చిత్తం కావాలి, తీసుకోవడం మాత్రం దేవుని చిత్తం కాదు, బ్రతకాల్సిందే. బ్రతికాడు. నిజంగా జరిగిన స్టోరీ. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఆ కుర్రవాడు చేయని తప్పు లేదు, చేయని నేరం లేదు. 21 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు
ఆ తల్లిని ఎంతగా బాధపరిచాడో, ఎంతగా ఏడిపించాడో, ఎంతగా దుఃఖపరిచాడో. ఆ కొడుకు బ్రతికున్నంత కాలము తల్లి ఏడ్చింది 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 ఏడ్చింది. ఆ ఏడుపులో ఒక మాట ఉంటుంది, ఈ కుమారుడు ఆ రోజు చచ్చిపోతే ఎంత బాగుండేదో, బ్రతికి నన్ను చంపుతున్నాడు, బ్రతికి నన్ను ప్రతిరోజు కాల్చుకు తింటున్నాడు. అదే కుర్రవాడు 21 సంవత్సరాల వయసులో తన తల్లి కళ్ళ ముందే ఉరికంబం మీద వేలాడవలసి వచ్చింది. అప్పుడు ఆ తల్లి ఆ కుమారుని చూసి ఏడుస్తుంది, ఆ రోజు దేవుడు ఆ కుమారుని తీసుకుంటే ఎంత బాగుండేదో, పరలోకానికి వెళ్ళేవాడు. కానీ వద్దు, దేవుని చిత్తమే మారాలి, నా చిత్తము నా కోరికే నెరవేరాలి అని చెప్పి నా ఇష్టాన్ని రుద్ది ప్రార్థనకు జవాబు తెచ్చుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు కళ్ళ ముందు కుమారుడు చచ్చిపోతూ ఉంటే దుఃఖంతో తల బాదుకుంటూ ఏడుస్తుంది. దయచేసి గమనించాలి, ఇట్ ఈస్ బెటర్ టు యాక్సెప్ట్ గాడ్స్ విల్ ఇన్ వాట్ ఎవర్ కండిషన్. ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఎటువంటి సర్కమ్స్టెన్సెస్లోనైనా మన జీవితంలో దేవుని చిత్తమే క్షేమము. అది కొన్ని సందర్భాల్లో మనకు దుఃఖాన్ని పుట్టించినప్పటికీ కూడా అదే మనకు క్షేమము, అదే మనకు మంచిది అనే సత్యము మర్చిపోమాకండి. ఒక అబ్బాయి అమ్మాయిని తీవ్రంగా ప్రేమిస్తాడు, ఒక అమ్మాయి అబ్బాయిను బహుగా ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి క్రైస్తవుడు కాదు, ఈ అమ్మాయి క్రైస్తవురాలు. ఇప్పుడు ఆ అబ్బాయిని చేసుకోవడం దేవుని చిత్తం అంటారా? అసలు దేవుని చిత్తమే కాదు. ఇప్పుడు నాలాంటి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటటువంటి బోధకుడు అంటాడు, ప్రియ సహోదరి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ పెళ్లి పెటాకులైపోతుంది. విశ్వాసివైన నీవు అవిశ్వాసిని చేసుకోవడము దేవుని చిత్తము కాదు అని అన్నాను అనుకోండి, ఇంకా మా చెల్లెళ్ళు కుమిలి 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 కుమిలి, అవునా, కుమిలి కుమిలి ఏడుస్తారు, ప్రభువా అదే నిశ్చితంగా మారాలి, ప్రభువా అతన్ని చేసుకోవడం నా చిత్తం కాదు అనడానికి లేదు, అది నీ చిత్తం కావాలి. ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి నీ చిత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తము చేయడానికి ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత కష్టం అనిపిస్తుందో, జాగ్రత్త. ఎప్పటికైనా సరే ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, ఈరోజు నీకు బాధగా ఉండొచ్చు, దేవుని చిత్తము చేయటము సహోదరి సహోదరా అదే నీ జీవితంలో ఉత్తమము, అదే నీ జీవితంలో క్షేమము, అదే నీ జీవితంలో ధన్యకరము అనే సత్యము మర్చిపోవద్దు. సో ప్రార్థనకు జవాబు రావాలంటే మొదటిగా నువ్వు దేవునితో చక్కని సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో పెనవేసుకున్నటువంటి బంధము బాంధవ్యము ఉండాలి, నువ్వు చేసే ప్రార్థన దేవుని చిత్తమై ఉండాలి. దేవుని చిత్తమై ఉండాలి అంటే వాక్యానుసారమై ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు అఘోరిస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తూ, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తూ దేవుడు నీకు జవాబులు ఇవ్వాలంటే కుదరనే కుదరదు. రెండు, నీలో ఏదైనా విడిచిపెట్టని పాపము ఉన్నట్లయితే, రహస్యముగా నువ్వు ఏ పాపమునైనా చేస్తూ ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రార్థనలకు జవాబు రాదు. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు, మీ పాపములే మీకును దేవునికి మధ్య అడ్డుగా వచ్చెను అని యెషయా భక్తుడు 59:1 చెప్పాడు. సో నీలో పాపము ఉన్నట్లయితే, పాపము ఉండనిస్తున్నట్లయితే, 1, విడిచిపెట్టని పాపము గాని, 2, కన్ఫెస్ చేయని పాపం గాని. నువ్వు విడిచిపెట్టి ఉంటావు కానీ దాన్ని ఒప్పుకొని, నువ్వు తప్పు చేసి ఉంటావు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టలేదేమో. ఒప్పుకోవాలి, యు గాట్ టు కన్ఫెస్ ఇట్ అండ్ యు గాట్ టు ఫర్సేక్ ఇట్. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు మీరు అనొచ్చు, బ్రదర్ నేను ఒప్పుకున్నాను విడిచిపెట్టాను, కానీ మరొక కష్టం ఉంది. ఏమిటా కష్టం అంటే, కీర్తన 66:18 మరొక అంతరాయము ప్రార్థనకు జవాబు రాకపోవడానికి. 66:18, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమిటట,
నువ్వు పాపం చేస్తే కాదు, పాపము పట్ల కోరిక ఉన్నా, పాపము పట్ల ఇష్టము ఉన్నా. కొంతమందికి చింత చచ్చినా ఏం చదంట, పులుపు చావదంట. పాపాన్ని విడిచిపెట్టావు కానీ ఆ పాపం పట్ల ఎక్కడో కొంచెం ఇష్టం ఉంటుంది. పాపము చేయవు కానీ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆ మనస్తత్వము నీలో ఉన్నా సరే ప్రార్థనకు జవాబు రాదు. ఇఫ్ యు హ్యావ్ రిగార్డ్ ఫర్ ఎనీ సిన్, ఏ పాపము పట్ల నీకు కొంచెం ఇష్టం ఉన్నా, కొంచెం మనస్సు ఉన్నా, ఈ ప్రార్థనకు జవాబు రాదు. మర్చిపోమాకండి. ఒకటి, పాపము ఏదైనా విడిచిపెట్టకుండా ఉన్నా, ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉన్నా. రెండు, ఏ పాపము పట్ల అయినా నీవు మక్కువ కలిగి ఉన్నా, ఇష్టము కలిగి ఉన్నా, విడిచిపెట్టినా ఎంతో కొంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నా, నీ ప్రార్థనకు జవాబు రాదు. మూడవదిగా, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఉద్దేశము తప్పుడుదైనట్లయితే, యాకోబు పత్రిక 3:2 నువ్వు చేసే ప్రార్థన యొక్క ఉద్దేశము సరైనది కాకపోయినట్లయితే జవాబు రాదు. యాకోబు పత్రిక 4:2 page number 212, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమీ దొరకదు. అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుచున్నారు గనుక మీకేమీ దొరకటం లేదు. ఎందుకు అడుగుతున్నావు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ప్రభు సన్నిధిలో ఏదైనా కోరినట్లయితే అసలు ఎందుకు కోరుతున్నావు? ప్రభువా బైక్ కావాలి, ప్రభువా బైక్ కావాలి, ప్రభువా, రైట్? అసలు బైక్ ఎందుకు కావాలి అని కోరుతున్నావు? ఎందుకంటే ప్రభువా పక్కోడుకుంది ప్రభువా. అంటే పక్కవాడికి బైక్ కూడా నీకు కావాలా? ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి, ప్రభువా సొంతిల్లి. సరే అమ్మా, నువ్వు సొంతిల్లు సొంతిల్లు ఎందుకు అంత తాపత్రయం? ఎందుకంటే నిన్న కాక మనం మా చెల్లి పెళ్లి చేసుకుంది, దానికి అప్పుడే సొంతిల్లు ఉంది. ఈ పనికి మనం చేస్తూ 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇప్పుడు సొంత ఇల్లు ఎందుకు కావాలని కోరుకుంటున్నావు? మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకని? మా చెల్లికి ఉంది కాబట్టి. ప్రభువా ప్రమోషన్ ఎందుకు ఇంత తీవ్రంగా ప్రార్థన చేస్తున్నావు? పక్కోడికి నిన్న ప్రమోషన్ వచ్చింది, వాడు 2 years back జాయిన్ అయ్యాడు ప్రభువా, వాడికి నిన్న ప్రమోషన్ వచ్చింది. నేను 6 years back జాయిన్ అయ్యాను ప్రభువా, నాకు ఇంకా ప్రమోషన్ లేదు. ఇప్పుడు ప్రమోషన్ ఆలోచన ఎందుకు వచ్చింది? వాడిని చూసి వచ్చింది. నిజంగా నీకు అవసరమే వచ్చిందా? ఆ కానే కాదు. అంటే సాధారణంగా నువ్వు ఏదైనా కోరినప్పుడు ఎందుకు కోరుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అది నిజంగా నీకు అవసరమై ఉండి కోరుతున్నావా, లేదా పక్కవాడిని చూసి, ఎదురింటి వాడిని చూసి, వాళ్ళను చూసి, వీళ్ళను చూసి నీ హృదయంలో కోరిక పుట్టుకొచ్చిందా? ఒకరోజట ఒకడు దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు చెప్పులు లేవు ప్రభువా, చెప్పులు ప్రభువా, చెప్పులు ప్రభువా అని అంటే దేవుడు చెప్పులు ఇచ్చాడట. చెప్పులు ఇస్తే కుదురుగా ఉండొచ్చుగా, ఎదురుగుండా పాపం ఇంకొక ఆయన ఉన్నాడట, ఆయన చూపించుకోవాలిగా, బెదరో చూసావా నా చెప్పులు అని చెప్పి వెళ్ళి చూపిద్దామని వెళ్తే ఎదురుగుండా ఉన్న ఆయనేమో చక్కగా బూట్లు పాలిష్ చేస్తున్నాడు. ఏం పాలిష్ చేస్తున్నాడు? మంచి నిగనిగలాడుతూ ఉంది బూట్లు. నేను చెప్పులు చూపిద్దామని చెప్పి వెళ్తే బూట్లు పాలిష్ చేస్తున్నాడు ఏమిటి? నేను చెప్పులు అడిగితే దేవుడు అడిగి బూట్లు ఇచ్చాడు ఏమిటి? లాభం లేదు. ప్రభువా నాకు సైకిల్ ప్రభువా, ఎందుకని? వాడికి సైకిల్ లేదు మాట. నాకు సైకిల్ ప్రభువా అని ప్రార్థన చేశాడు. చక్కని సైకిల్ దేవుడు ఇచ్చాడు. ఆ సైకిల్ బయటికి తీసుకొస్తూ ఎదురుగుండు అతను చూపించాలి, బ్రదరో దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు అని చెప్దామని బయటికి తీసుకొస్తూ ఉంటే ఎదురుగుండా వాడేమో చక్కగా బైక్ క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇదేమిటి, నేను సైకిల్ అడిగితే దేవుడు వాడికి బైక్ ఇచ్చాడేమిటి? లాభం లేదు. నీకేనా బైకు? నాకొద్దా?
అని చెప్పి, ప్రభువా నాకు సైకిల్ ఇమ్మంటే సైకిల్ ఇచ్చావు కానీ వాడికి ఎందుకు బైక్ ఇచ్చావు? ఏ నీకెందుకు వాడికి బైక్ ఇస్తే? అయితే నాకు కూడా బైక్ ఈ ప్రభువా. సరే దేవుడు కనికరించి ఈయనకు కూడా బైక్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పాలి, ఏమని బెదరో, నీకే కాదు బైకు, నాకు బైక్ ఉందని చెప్పి ఆ బైక్ తీసుకొస్తా ఉంటే ఎదురుగుండా ఆయన చక్కగా కారు క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. వీడికి ఏం అర్థం కాల, ఇదేమిటి, నేను చెప్పులు అడితే వాడికేమో బూట్లా, సైకిల్ అడితే వాడికేమో బైకా, బైక్ అడితే వాడికి కారా, నేనేం అడుగుతుంటే వాడికి రెట్టింపా? అర్థమైంది నాకు. ఒకరోజు మోకాల మీద పడి, ప్రభువా నాకు రెండు కళ్ళు ఎందుకు ఇచ్చావు? ప్రభువా ఒక కంటితో చూడగలుగుతున్నాను, ఒక కంటితో చదవగలుగుతున్నాను, రెండు కళ్ళు ఎందుకు ప్రభువా? ఒక కన్ను తీసేసే ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవుడు కనికరించి వెంటనే కళ్ళు తీసేశాడు. ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఒక కన్ను కనిపించట్లా, ఆహా చూసుకున్నాడు, కనిపించట్లా. ఇప్పుడు బయటికి వెళ్తే అర్థమైపోయింది, నాకు ఒక కన్ను పోయిందంటే వాడికి రెండు కళ్ళు పోయి ఉంటాయి. పీడ విరిగిపోతే ఒక కన్నుతో బయటకు వస్తూ ఎదురుగుండా ఉన్నవాడికి రెండు కళ్ళు పోయి ఉంటాయని చెప్పి వచ్చి బెదరో అనుభూతి వాడు చక్కగా న్యూస్ పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు. ఎందుకు కోరుతున్నాడు బైక్? మీరు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు కోరాడు బైకు? కావాల్సి వచ్చా? కాదు, ఎదురుగుండా ఉన్నవాడికి ఉందంట. ఎందుకు కోరాడు సైకిల్? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికి అంట. ఎందుకు కోరాడు బూట్లు? కావాల్సి వచ్చా? ఎదురుగుండా ఉన్నవాడికి. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా సహోదరి, అడుగుతున్నాను, నువ్వు ఏదైనా ప్రభు సందికి వచ్చి అడుగుతున్నప్పుడు నిజంగా నీకు అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నావా, లేదా నీ భోగం కొరకో, నీ స్వార్థం కొరకో, నీ గొప్పతనం కొరకో, నువ్వు నిన్ను హెచ్చించుకోవడం కొరకో, నీ గురించి డబ్బా కొట్టుకోవడం కొరకో, దేని కొరకు కోరుతున్నావు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, మీరు అడిగినను మీ భోగేచ్ఛ నిమిత్తం అడుగుతున్నారు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, సుఖపడ్డానికి అడుగుతున్నారు, సౌఖ్యాల కోసం అడుగుతున్నారు. వాస్తవంగా అది అవసరము లేనే లేదు. ఎంతమంది భోగాలకు పోయి, ఎంతమంది దంభములకు పోయి, అవసరం లేకపోయినా కారు కొనాలి కారు కొనాలని చెప్పి అప్పుల్లో కూరుకుపోయి ఆఖరికి సుఖము సంతోషాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నీకు నిజంగా బంగారం అవసరంలా, కానీ నీ భర్తను అస్తమాను శోధించి 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 ఏమైనా సరే ఆ 4 కాసులు లేక 5 కాసులు బంగారం, ఆ చైన్ ఉండాల్సిందే. అవసరమా? అవసరం లేదు. మరి ఎందుకు నీకు ఆ కోరిక? పక్కింటి ఆడుకుంది. అవసరమా మీ ఇంట్లో నిజంగా ఫ్రిడ్జ్ అవసరమా? నిజంగా అయితే నీకు ఫ్రిడ్జ్ అవసరంలా, కానీ పక్కింటి ఆడుకుంది. నిజంగా అంత పెద్ద సైజు టీవీకి అవసరమా? నిజంగా అంత పెద్ద సైజు టీవీ నీకు అవసరంలా, కానీ ఎందుకు నీకు అంత పెద్ద సైజు టీవీ? పక్కింటి ఆడుకుంది. ఈరోజు నువ్వు ఏదైనా కోరుతున్నప్పుడు అడుగుతున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా నీకున్న అవసరాన్ని బట్టి కోరుతున్నావా? దయచేసి అయితే విను, నా ప్రభువు నీ కోరికలు తీర్చడు గాని నీకున్న ప్రతి అవసరము తీర్చేటటువంటి మంచి దేవుడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఏదైతే కోరుతున్నావో అది నిజముగా నీకు అవసరమైతే నా ప్రభువు ఖచ్చితంగా నీకున్న ప్రతి అవసరమును ఆయన సమృద్ధిలో తీరుస్తాడు. ఒకవేళ భోగముల కొరకో, లేదు జల్సాల కొరకో, లేదు స్వార్థం కొరకో, లేదా గొప్పల కొరకో ఇతరులతో పోల్చుకున్నావు కాబట్టి నువ్వు ఏదైనా కోరినట్లయితే నీకు జవాబు రానే రాదు. 4:11-6 హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా అడిగినట్లయితే నీకు ఏది దొరకదు. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నువ్వు ఏదైనా అడిగినట్లయితే
అడిగిన వాటిని పొంది ఉన్నావు అనే నమ్మకంతో విశ్వాసముతో అడుగుడి అని ప్రభు సెలవిచ్చాడు. నువ్వు ఏదైనా సరే అడుగుతున్నావంటే విశ్వాసంతో అడుగు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. విశ్వాసం లేకుండా ఏదైనా నువ్వు అడిగినట్లయితే జవాబు రాదు. ఒకరోజు పాస్టర్ గారు ఒక మందిరం నిర్మించాలని చెప్పి విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు, ప్రభువా మాకు మందిరం లేదు, మాకు మందిరం కావాలి. విశ్వాసంతో అడిగాడు, మందిరాన్ని కట్టుకునే శక్తిని దేవుడిచ్చాడు. మందిరం కట్టుకున్న తర్వాత ఆ మందిరంలో ప్రవేశిద్దామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ లోకల్గా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసారు, వచ్చి మందిరాన్ని ఓపెన్ చేయకుండా ఆపేశారు. ఎందుకనండి? మందిరం అయితే కట్టారు కానీ మందిరానికి తగినటువంటి పార్కింగ్ ప్లేస్ లేదు. మీరు ఒక కొండకు ఆనుకొని మందిరం కట్టారు, మరి కార్లన్నీ పార్కింగ్ ఎక్కడ చేస్తారు? రోడ్డు మీద పార్కింగ్ చేయడానికి వీల్లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ కొండ ఎవరిది? ఈ కొండ మాదే, కానీ ఏం లాభం కొండది? మరి మీకు టైం ఇస్తున్నాం, 1 మంత్ టైం ఇస్తున్నాం. ఈ 1 మంత్లో మీరు ఒకవేళ పార్కింగ్ కోసం ప్లేస్ అరేంజ్ చేసుకుంటే మీకు పర్మిషన్ ఇస్తాం, లేకపోతే లేదు. అదేమిటి, మందిరం కట్టేశాం మరి పార్కింగ్ స్థలం లేదని చెప్పేసి మందిర లోకం వెళ్లకుండా చేస్తే ఎట్లాగా? పాస్టర్ గారు చెప్పారు, ఓ పని చేద్దాం, విశ్వాసంతో దేవుణ్ణి అడుగుదాం. దేవుడు చెప్పాడు, విశ్వాసంతో ఒక పర్వతాన్ని చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే ఏమిటంట, పర్వతాన్ని చూసి విశ్వాసంతో నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే అది వెళ్ళి సముద్రంలో పడుతుందంట. ఇప్పుడు మనకున్న అడ్డు ఏంటి? ఈ కొండే పెద్ద అడ్డు మనకి. మనం అందరం కలిసి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, ఈ కొండను దేవుడు తీసుకెళ్ళి సముద్రంలో పడేలాగున, ఇక్కడున్న ఈ కొండంతటి దేవుడు కొట్టివేయలాగున ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మీకు ఏమైనా మర్చిపోయిందా? ప్రార్థన చేయొచ్చు కానీ కొండను కదిలిద్దామంటారేంటండి? కొండను ఎవడు కదిలించగలడండి? ఇంక మనకి పర్మిషన్ రాదండి. పాస్టర్ గారు చెప్పారు, నా ప్రభువుకు సమస్తము సాధ్యం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే పర్వతమును చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అంటే అద్భుతం జరుగుతుంది. ఆవగింజంత విశ్వాసంతో ప్రార్థన చేస్తే చేద్దాం. ఉపవాస ప్రార్థన డిక్లేర్ చేశారు. వినండి, రోజులు గడుస్తున్నాయి, పార్కింగ్ ప్లేస్ లేదు, మందిరంలో అడుగు పెట్టే అవకాశము కనిపించడం లేదు, వాళ్ళు పెట్టిన గడువు ముగిసిపోయే సమయం వచ్చింది. పాస్టర్ గారు ఇలా ఎంతకాలం ప్రార్థన చేస్తాం? పార్కింగ్ ప్లేస్ లేదు, మనకున్న స్థలం అంత పెద్ద కొండ, ఆ కొండను మనం కదిలించలేము, ఏమీ చేయలేము. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నా ప్రభు కొండలను కదిలిస్తాడు, పర్వతాలను వణికిస్తాడు, సముద్రాలను విభజిస్తాడు, అద్భుతములు చేస్తాడు. విశ్వసించండి. ఏం విశ్వసించటం అయ్యా పాస్టర్ గారు, ఇదేం విశ్వాసం? విశ్వసిద్దాం. దేవుడు మనకు పార్కింగ్ ప్లేస్ ఇస్తాడు, కొండలను కదిలిస్తాడు. ఎలా తెలియదు, కానీ నాకు విశ్వాసం ఉంది, నేను సేవిస్తున్న నా దేవుడు అసాధ్యాలను సాధ్యపరుస్తాడు. విశ్వాసం ఉంది సహోదర సహోదరి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు పేట అడుగుతున్నాను, ఏదైనా నీ జీవితంలో ఒక కొండ అడ్డుగా ఉందా? నువ్వు ముందుకు సాగకుండా, నువ్వు స్వతంత్రించుకోవాల్సింది స్వతంత్రించుకోకుండా, నువ్వు పొందుకోవాల్సింది పొందుకోకుండా, అందుకోవాల్సింది అందుకోకుండా, అనుభవించవలసింది అనుభవించకుండా, ఆశించిన దాన్ని ఆనందించకుండా, ఏదైనా ఒక కొండ ఒక పర్వతము అడ్డుగా ఉందా? అయితే విశ్వాసముతో ఆ కొండతో మాట్లాడు, విశ్వాసముతో ఆ పర్వతముతో మాట్లాడు. ఏమని, పర్వతమా నువ్వు నా మార్గమును విడిచిపెట్టి పోవాల్సిందే. నేను దేనైతే పొందుకోవాలనుకున్నానో, దేనైతే అందుకోవాలనుకుంటున్నానో, దేనైతే ఆశిస్తున్నానో, దేనైతే ప్రభు సందులో వేడుకుంటున్నానో విశ్వాసంతో, అది నేను కల్లారా చూడాల్సిందే. నువ్వు నాకు దారులు అడ్డుగా ఉన్నావు, తప్పుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరు మాట్లాడండి, ఆ కొండను శాసించండి, ఆ బండను శాసించండి. విశ్వాసముతో, ఆవగించంత విశ్వాసముతో మీరు పర్వతమును చూసి నువ్వు వెళ్ళి దూరముగా పడు, అది ఖచ్చితంగా పడుతుంది. పాస్టర్ గారికి ఆ విశ్వాసం ఉంది. ప్రతిరోజు వచ్చి, ప్రభువా మందిరం అయితే కట్టుకున్నాం, పక్కనేమో పర్వతం లాంటి పెద్ద పర్వత పెద్ద కొండ ఉంది, ఈ కొండ ఎక్కడికి వెళ్ళి పడుతుంది?
కానీ ఆ పాస్టర్ గారు వచ్చి, కొండ నీతో చెప్తున్నా నువ్వు ఇక్కడ ఉండడానికి, నా బోటుడు ఆ ప్రార్థన ఇంకే ఉందా, ఏమంటే పాస్టర్ గారు ఇక్కడ నుంచి ఎర్రగడ్డ వెళ్ళబోతున్నారా లేక మీరు రావడం రావడమే చెప్పండి. అదిగో అది ఏమిటిది, అందరినీ అందరిని అక్కడి నుంచి వెళ్ళనిచ్చి మీరు కొండతో మాట్లాడుతున్నారేంటి? కొండ యేసు నామములో చెప్తున్నా ఇక్కడి నుంచి నువ్వు కదలాల్సిందే. ఏమిటిది? విశ్వాసం. ఆ పాస్టర్ గారిని చూస్తే ప్రతి ఒక్కరికి నవ్వులాట, ఏమిటో పిచ్చోడు పాపం ఏదో మాట్లాడుతున్నాడు. సరే జరిగిందని తెలుసా, అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ఆ కొండనే చూస్తూ, కొండ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, యేసు నామములో చెప్తున్నాను ఇక్కడి నుంచి నువ్వు కదలాల్సిందే, కదలాల్సిందే, కదలాల్సిందే. ఎవరో కొంతమంది కారుల్లో వచ్చారు, అక్కడ దిగారు. ఈ మందిరానికి పాస్టర్ గారు ఎవరండి? నేనే పాస్టర్ గారిని. అయ్యా మీకు ఒక విన్నపము. ఏమిటి? ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఏడు చెప్పండి. మేము ఒక చోట ఒక గ్రౌండ్ని మేము తయారు చేసుకుంటున్నాం. ఆ గ్రౌండ్ అంతా లోయగా ఉంది. ఆ గ్రౌండ్లో మాకు కావలసినటువంటి రాళ్ళు కానివ్వండి, కావలసిన మట్టి కానివ్వండి, ఎక్కడా దొరకటం లేదు. మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఈ కదిలిస్తాము, ఆ లోయలో మేము వేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇస్తారా? పాస్టర్ గారు చెప్పారు, 3 రోజులు టైం ఇస్తాను మొత్తం కదిలించాలి. అయ్యో 3 రోజుల్లో ఈ కొండ మొత్తం కదిలిస్తాం. 3 రోజుల్లో మొత్తం కొండంతటిని కూడా బాంబులతో పేల్చి పడేశారు. ఉన్నటువంటి రాళ్ళను అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ గ్రౌండ్లో వేసుకున్నారు, మొత్తం నింపి పడేశారు. 3rd డే అయిపోయేసరికి వాళ్ళు చెప్పారు, మేమే పార్కింగ్ ప్లేస్ మొత్తం తార్ రోడ్ వేసి చక్కగా మార్కింగ్ చేసి ఇస్తాము, ఫ్రీగా చేసి పెడతాము. 3 డేస్ అయిపోయిన తర్వాత చర్చి వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ కొండ లేదు, కానీ ఏముంది, కొండంత విశ్వాసం ఉంది. సహోదరుడా సహోదరి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఒక కాపరి అంటున్నాడు, అయ్యా 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్నానయ్యా, 20x30 ఒక చిన్న సంఘం కట్టుకోలేకపోయానయ్యా ఈరోజు వరకు. ఇదేమిటిది, ఇది చిన్న సంఘమా? 100 సంఘాలు కలిపినా ఇంత సంఘం కాదే. ఇంత పెద్ద సంఘము 52 రోజుల్లో కట్టబడడం అనేది మనుషులకు సాధ్యము కాదు. ఎంత విశ్వాసం ఉంటే, ఏ విశ్వాసం ఉంటే, నేను ఆ రోజు మీతో చెప్పాను, 11వ తారీఖున పునాది వేయబోతున్నాం, 1వ తారీఖున మందిరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఈ మాట మీరు ఎంతమంది విన్నారు? విన్నవాళ్ళు చేయి చూపించండి. ఇది మనుషులకు సాధ్యమేనంటారా? మనుషులకు సాధ్యము కాదు, కానీ దేవుణ్ణి నమ్మిన వానికి సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. సో విశ్వాసము లేకుండా అవిశ్వాసముతో అపనమ్మకముతో ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే నీకు జవాబు రానే రాదు. చివరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు 3 జవాబులు ఇస్తాడు. ఈ విషయాన్ని గతంలో చెప్పా, మరొకసారి చెప్తున్నా. 1, నువ్వు 1 ప్రభు సంధికి వచ్చి, ప్రభు నాకు ఇది కావాలి అని అడిగినప్పుడు ప్రభు అంటాడు, ఇది నా చిత్తము కాదు, నువ్వేమైతే కోరుతున్నావో అది వాక్యానుసారము కాదు, అది ఆయన జవాబు. 2, నువ్వేమైతే కోరుతున్నావో అది నీకు ఇస్తాను, ఇస్తాడు, అది ఆయన జవాబు. 3, ఏమైతే కోరుతున్నావో దాన్ని నీకు ఇస్తాను, కానీ ఇది సమయము కాదు. సాధారణంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చే జవాబులు 3. 1, ఇది నా చిత్తము కాదు, అది కూడా ఆయన జవాబే. నువ్వేమైతే ప్రార్థన చేస్తున్నావో అది వాక్యానుసారం కాదు, కాబట్టి నీకు జవాబు రాదు, దట్ ఈస్ హిస్ ఆన్సర్. 2, నువ్వేమైతే కోరుతున్నావో అది నా చిత్తం, ఖచ్చితంగా ఇస్తాను, డెఫినెట్గా దేవుడిస్తాడు. 3, నువ్వు ఏమైతే కోరుతున్నావో అది నీకు ఇస్తాను, కానీ ఇప్పుడు నీకు ఇచ్చినట్లయితే నీకు క్షేమం కాదు, నీకు ఆశీర్వాదం కాదు, అందుకే దాన్ని ఇప్పుడు ఇవ్వటం లేదు,
కొంతకాలము తర్వాత ఇవ్వబోతున్నాను. అప్పుడు నువ్వు పొందుకున్నప్పుడు సమృద్ధి అయిన దీవెన, సమృద్ధి అయిన ఆనందము నువ్వు పొందుకుంటావు. సో ఐ విల్ గివ్ యు ద ఆన్సర్ బట్ నాట్ నౌ బట్ రైట్ టైం. ఒక సరైన సమయం రాబోతుంది, రైట్ టైం రాబోతుంది, అప్పుడు నేను ఆ జవాబు నీకు ఇస్తాను, అప్పుడు దాన్ని సంపూర్ణంగా ఆనందిస్తావు. ఎగ్జాంపుల్, మామిడి చెట్టు ఉంది, మామిడి మొక్క వేశావు, అది స్లోగా స్లోగా మొక్కగా ఉన్నటువంటి మామిడి చెట్టు మొక్క కాస్త పెరిగింది, పెద్దదయ్యింది. మీ అబ్బాయి వచ్చి పక్కన నిలబడి, డాడీ నాకు ఆ మామిడికాయ కావాలి, మామిడికాయ కావాలన్నాడు. అది ఇంకా పిందిగానే ఉంది, చిన్న పిండి, కోసిస్తారా? మీరు చెప్పాలి, కోసిస్తారా? డాడీ నాకు ఆ మామిడికాయ కావాలి. వాడి దృష్టిలో మా మామిడికాయ, కానీ నీకు తెలుసు ఆ మామిడికాయ ఇంతే ఉంది కానీ అది చాలా పెద్దది కాబోతుంది. దాని సంగతి నీకు తెలుసు, వాడికి తెలియదు. డాడీ కోసి, డాడీ కోసి, డాడీ ఇస్తాను నాన్న నీకు, వెయిట్ చేయి. నేనంటే మీకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఆ మామిడి పండు మామిడికాయ ఇవ్వట్లా. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, నీకు ఆ మామిడి అంతా అయితే నువ్వు నిజంగా నేనంటే నీకు మీకు ఇష్టం అయితే అది కోసిచ్చేసాన్ని. అరే రే ఆగరా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అది కోసేవట్లా. కాదు డాడీ, నేను నిజంగా మీకు నేనంటే ఇష్టం అయితే వెంటనే కోసేవ్వండి. నువ్వు నాకు చాలా ఇష్టం కాబట్టి వెంటనే కోసేవట్లా. ఎందుకని? ఇప్పుడే అది కోసిస్తే నీకు ఎటువంటి టేస్ట్ ఉండనే ఉండదు, అది నువ్వు ఎంజాయ్ చేయలేవు, అది నువ్వు అనుభవించలేవు. అది ఎంత పెద్దది కాగలదో, ఎంత టేస్టీగా తయారు కాగలదో నాకు తెలుసు. ఆ చిన్న పిండి కాస్త పెద్ద కాయగా పోతుంది, అది చక్కగా పండబోతుంది. అప్పుడు నువ్వు తీసుకున్నట్లయితే నువ్వు ఎంతో ఎంజాయ్ చేస్తావు, ఎంతో సంతోషిస్తావు, ఎంతో ఆనందిస్తావు. నిన్ను నేను బహుగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఆ పిండిని కోసి నీకు ఇవ్వడం లేదు, పండయ్యే వరకు ఎదురు చూస్తాను. అప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి నా మాటకు నువ్వు లోబడాలి. సహోదరుడా, సహోదరి, ఈరోజు మీలో కొంతమంది ప్రభు నాకు కావాల్సిందే, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి అని పిండిని చూసి అడుగుతున్నారు, ఇచ్చేయమంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఇచ్చేస్తే నువ్వు ఎంజాయ్ చేయలేవు, ఇప్పుడు ఇచ్చేస్తే నువ్వు సంతోషించలేవు, ఇప్పుడు ఇచ్చేస్తే నువ్వు ఆనందించలేవు. కొంచెం ఓపిక పట్టు, శ్రేష్టమైన దాన్ని నేను నీకు ఇస్తాను. సో బహుశా మనలో కొంతమంది తొందరపడుతున్నారేమో, వెంటనే జవాబు వచ్చేసేయాలి, వెంటనే పొందుకోవాలి. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ దిస్ మార్నింగ్, దేవునితో మాట్లాడుతున్నాడు, కొంచెము ఓపిక పట్టు, శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నేను బహుగా ప్రేమిస్తున్నాను కాబట్టే ఆలస్యము చేస్తున్నాను, కొంచెము ఓపిక పట్టు. ఎందుకు ప్రార్థనలకు జవాబు రాదు? నీకు దేవునితో సత్సంబంధము లేకపోయినా, సరైన సహవాసము లేకపోయినా జవాబు రాదు. ఎందుకు జవాబు రాదు? నువ్వు అడిగేది ఏదైనా సరే అది దేవుని చిత్తము కాకపోతే జవాబు రాదు. ఎందుకు జవాబు రాదు? నీలో విడిచిపెట్టని పాపం ఏదైనా ఉన్నట్లయితే జవాబు రాదు. పాపము పట్ల నీకు ఏదైనా కొంచెం ఇష్టం ఉన్నా, మక్కువ ఉన్నా ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకు ప్రార్థనకు జవాబు రాదు? నువ్వు అడిగేటటువంటిది ఏదైనా సరే తప్పుడు ఉద్దేశంతోనో, స్వార్థముతోనో, సుఖ భోగముల కొరకో, లేదా పేరు ప్రఖ్యాతల కొరకో, గొప్పల కొరకో నువ్వు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నట్లయితే నీకు రాదు. కానీ నీకున్న ప్రతి అవసరము నా దేవుడు తీరుస్తాడు, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు నీకు జవాబు రాదు? విశ్వాసము లేకపోతే, విశ్వాసము లేకుండా అడిగితే జవాబు రాదు. ఎందుకు నీకు వెంటనే జవాబు రాదు? కొన్ని సందర్భాల్లో దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నప్పుడు ఆయన వెంటనే జవాబు ఇవ్వడు. హి విల్ ఓన్లీ సే, వెయిట్ మై సన్, ద బెస్ట్ ఈస్ కమింగ్. నా కుమారుడ, నా కుమార్తె, కొంచెం వెయిట్ చేయి, శ్రేష్టమైన దాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఈ విషయాన్ని విశ్వసిస్తావా?